దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ప్రతి నెల 12 రాష్ట్రాల గురించి తెలియచేస్తారు, అదే విధంగా వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు. కాబట్టి మనకి ఈ శని వక్రగతి ఉందంటున్నారండి, అది ఏ రోజు నుంచి, అసలు ఏ విధంగా చేసుకుంటే మంచిది ఈ 12 రాశుల వారికి? తప్పకుండా అండి. శని వక్రగతి కాదు, ఇక్కడ వక్రగతి వక్ర చూపు మాత్రమే రావడం జరుగుతున్నది. వక్రగతి అంటే కంప్లీట్గా ఒక రాశి నుండి మరొక రాశిలోకి రెనిక్కి వెళ్ళేటువంటి దాన్ని వక్రగతి అంటారు. కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు అందరూ కూడా, ఇన్నరా. కనుక వక్ర దృష్టి మాత్రమే ఉంది అక్కడ. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకు జూలై 29 నుండి సెప్టెంబర్ 15 వరకు సుమారుగా కూడా 139-130 రోజులు, 140 రోజులు అనుకున్నాం. 140 రోజులలో కూడా ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అనేటువంటి దానికంటే ముందు ఒక అసలు శని వక్రము వలన కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో 11 గంటలకు మనకు పరీక్ష ఉన్నది అంటే, మనం 10 గంటలకు ఏ విధంగానైతే హడావిడిగా ఏదో ఒక తెలివని ఒక ఎగ్జైట్మెంటు, ఒక భయము, తొందరగా వెళ్ళాలి, ఒక 1/2 అవర్ ముందే అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన చకచక వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి ఇంకా 1/2 అవర్ సమయం ఉందయ్యా అమ్మయ్యా అనుకుంటాం. ఈ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో హాల్ టికెట్ ఇంటి వద్ద మర్చిపోయాం. ఏం చేస్తాం అప్పుడు? ఎంత స్పీడ్గానైతే వెళ్ళావో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి కదా. ఎంత స్పీడ్గానైతే మీరు వెళ్ళినారో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి. మళ్ళీ హాల్ టికెట్ తీసుకొని మీరు వెళ్ళాలి అక్కడికి. అది పరిస్థితి. ఆ విధంగా వక్ర ఉదాహరణ నేను చెప్పాను, వక్రగతి, వక్ర చూపు, వక్ర దృష్టి, 3 రకాలు. కేవలం దృష్టి మాత్రమే, మనం ఇక్కడ ఉన్నాం, పైకి చూస్తాం, సైడ్కు చూడగలుగుతాం, ఇటు సైడ్కు చూడగలుగుతాం, ఓకేనా. జనరల్గా తల తిప్పుకొని చూస్తాం ఇట్లా. కంప్లీట్గా మనం గ్రహము మారడాన్ని వక్రగతి అంటారు. ఇది వక్ర చూపు మాత్రమే. కనుక కొన్ని కొన్ని రాశుల వారికి ఒక బహుమతి ఇచ్చి వెళ్తాడు అంతే. ఇది పూర్వజన్మ, పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకొని ఏదో మీకు మిస్ అయింది, ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరికి ఏమిటి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా మనము ఈ వీడియోలలో 12 రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు, ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి, వీరికి సంబంధించిన పరిహారం ఏంటంటే? తప్పకుండా అమ్మ. ఇక 2వ రాశి అయినటువంటి వృషభ రాశి వారి గురించి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, వీరికి లగ్నంలో గురువు ఉండడం చేత కొంత ఈగో ఫీలింగ్ అయితే ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేసి కొంత మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే టెంప్ట్, వారికి కారు ఉంది నేను కొనాలి అని కానీ, లేదా వీడికి బండి ఉంది వారు ఒకసారి అడుగుతా ఇవ్వలేదు నేను ఖచ్చితంగా బండి కొనాలి అని కానీ, లేదా ఎవరు అడిగినా కారు వీరికి ఇవ్వని పరిస్థితులు కానీ, ఖచ్చితంగా కారు కొనాలని కానీ, ఇవే మనుషులను టెంప్ట్ చేసేటువంటివి చిన్న చిన్న విషయాలు. ఒక 10 నెలలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ గురువు రావడానికి 10 సంవత్సరాలు పడుతుంది, 12 సంవత్సరాలు. కనుక సరే అవసరమే కాదు అని కాదు, ఆచితూచి మీ యొక్క నెలసరి ఆదాయం ఎంత, మీ ఈఎంఐ ఎంత, మీ ఇంట్లో వెళ్ళుబాటు కానీ ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ డబ్బు ఆగటం లేదు అంటే కొన్ని కొన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. విన్నరా, మరి వృషభ రాశి వారికి చూసుకుంటే ఈ నెలలో రవి శని రెండు కూడా శుభులుగా మారేటువంటి పరిస్థితి ఉంది వృషభ రాశి వారికి. ఈ యొక్క రవి శనులు శుభులుగా మారినటువంటి సందర్భాల్లో
అన్ని పనులందు కూడా విజయము, వ్యాపారం అందు అభివృద్ధి, నూతన వ్యాపారం కోసం అని చెప్పి ఏమైనా ముందుకు వెళ్ళినా కూడా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి, కొత్త కొత్త పనులు ఏమైనా కూడా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి, అన్ని విధాల అంతా అనుకూలమైనటువంటి పరిస్థితి, ధనయోగము ఉన్నది వృషభ రాశి వారికి నెలలో. అదేవిధంగా బంధుత్వాలు బలపడేటువంటి పరిస్థితి, ఖర్చులు సంతృప్తికరంగా ఉంటున్నాయి, ఉల్లాసంగా ఉండుట, గృహమునందు వస్తువులు కొనుట, ఏదైనా ఫ్రిడ్జ్ కావచ్చును లేదా కొత్త నూతన గృహానికి ఏదైనా అలంకరణకు సంబంధించిన డోర్స్ కానీ లేదా ఇంకెలాంటిదైనా, అదేవిధంగా కొన్ని కొన్ని పనులు స్థిమితంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు, విద్యార్థులు ఉంటారండి, విదేశీయానం ఉందా? సూపర్, విదేశీయానం అద్భుతంగా ఉంది వృషభ రాశి వారికి. ఉద్యోగాలలో మార్పులు చేర్పులు 100% ఉన్నవి. వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. సంతానం కాని వారికి గన్ షాట్ సంతానం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది వృషభ రాశి వారికి. వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఏదైనా జాబ్లో సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వృషభ రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలకు వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గురువు లగ్నాత్ ఉండడం వల్ల కొన్ని మంచి పనులు మీకు చేసినప్పటికీ కొన్ని కొన్ని మాత్రము చిరాకు కలిగించేటువంటి పనులైతే ఉన్నవి. ఆటంకాలు ఏర్పడడం కావచ్చును, ఏమైనా వాహన ప్రమాదాలు కావచ్చును. వాడు నన్ను ఓవర్టేక్ చేసిపోయిండు, నేను అతను ఓవర్టేక్ చేస్తానని చెప్పి కారు స్పీడ్గా నడిపినా ప్రమాదాలు జరగవచ్చు. చెప్పలేదు అంటే కొంచెం ప్రమాదాలు. బీ కేర్ఫుల్, ఏ విషయమైనా పోల్చుకుంటూ ఉంటారు ఇప్పుడు వీరు ఎక్కువ, వారది వీరిది, లేకుంటే వీరు ఇట్లా వారట్లా అన్నారని కానీ, లేకపోతే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏదైనా ఈ పోలికలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. మరి శని వక్ర దృష్టి చేత మీ యొక్క వృషభ రాశి వారికి కూడా మీకు ఆల్రెడీ కూడా చక్కగా 10వ స్థానంలో అద్భుతంగానే ఉన్నాడు. మరి 10వ స్థానం నుండి 9వ స్థానం వైపుగా శని యొక్క చూపు పడడం జరుగుతున్నది. 9వ స్థానం అంటేనే పూర్వజన్మ సుకృతము, మనము ఒక బాకీ ఏదో ఉన్నాము అని చెప్పి గుర్తు తెచ్చుకోండి. 9వ స్థానం అంటేనే కొంత దుఃఖంతో ఉండే, ఎందుకంటే శని భగవానుడు కనుక అక్కడ ఏదో గురువో లేదా ఇంకేదో బుధుడో మంచి గ్రహాలు ఉంటాయి కాదు, పాపగ్రహం కనుక ఫస్ట్ మీ తండ్రి గారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ తండ్రి ఆరోగ్యానికి సంబంధించింది ఏమైనా ఇబ్బందులు ఈ 3 నెలలలో. అదేవిధంగా తలచిన పనులు కొన్ని ఏవైతే అనుకుంటున్నారో అవి కొంచెము మందకి ముందుకు వెళ్లకుండా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి పరిస్థితులు. అంటే వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటుంది? వీరికి ఎలాంటిది ఏమి ఉండదు. ఈ శని 9వ స్థానము దృష్టి వలన కొన్ని ఇబ్బందులు, దుఃఖం కావచ్చును. ఎక్కడైతే డబ్బు లభిస్తూ ఉన్నదో అక్కడి నుండే కొంత మైనస్ వాతావరణం, కొంత బాధ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక వృషభ రాశి వారు ఇంకొక మెయిన్ ఏమిటి అంటే తండ్రి తరపు లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే అవి అందులో మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కనుక ఇవన్నీ గమనించుకొని తప్పకుండా వృషభ రాశి వారు శని సంబంధిత దానం కానీ శని సంబంధిత హోమం కానీ చేసుకోండి. బయట ఎక్కడైనా 30-40 వేలు ఉంటుంది. ఏమిటి మనకు శని పాశుపతం, కేవలం 2500కు మాత్రమే నేను చేస్తున్నా. గత కొన్ని నెలల నుండి కూడా చాలామంది చేసుకుంటూ ఉన్నారు, చాలా బాగుంది అని కూడా అంటున్నారు. కనుక మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చేసుకోండి. మీకేదో అంటే జస్ట్ మీకు ఒక అడ్వైస్ అంతే, మంచి ఫలితం ఉంటుంది. చాలా చక్కగా తెలియసా గురు గారు, ధన్యవాదాలు. మహాదేవ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.